దేవునికి స్తోత్రంగా కాక ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ప్రార్థన చేసుకొని మన ప్రభు వారి యొక్క శ్రమల ధ్యానాలు ఈరోజు మనం ముందుకు సాగుదాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపామయుడ, మా కొరకు దేవ, ఆ కలువరి సిలువలో మరణించడానికి, మా పాప శాపములను భరించడానికి ఈ లోకానికి మానవుడుగా వచ్చి రిక్తుడుగా చేసుకొని మమ్మల్ని విమోచించి మా జీవితాలకు మీరు ఇచ్చిన మేలు ఆశీర్వాదాలు రక్షణ కొరకై నీకే వందనాలు స్తోత్రాలు. మీరు పొందినటువంటి ఆ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటుండగా నీ శక్తిని బలాన్ని మాకు దయచేయమని మా జీవితాల్లో ఎల్లప్పుడూ దేవా ముందుకు నడిపించి నీ బిడలంగా తండ్రి నీ యొక్క పరమరాజ్యానికి వారసులుగా చేయబడి నీలో జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని నీ నామానికి మహిం పొందమని యేసునామను ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన పొందినటువంటి శ్రమల ధ్యానాలు చేసుకుంటుండగా, మరి బైబిల్లో పౌలు గారు ప్రభు వారికి ఒక పేరు పెట్టారు. మరొకటి అదేంటయ్యా అని మనం చూసినట్లయితే కడపట్టి ఆదాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయమందు 45వ వచనమందు ఈ మాటలు పౌలు గారు మనకు రాస్తూ వచ్చారు. ఆదాము అనేటువంటి మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ ఆయను అని ఆ ప్రభువారికి ఒక పేరు పెట్టారు. ఇక్కడ ప్రభువారి గురించి పౌలు గారు మనకు చక్కటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఎందుకంటే పౌలు వేదాంతి, ఆయన గమాలేలేనటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుని యొక్క పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రం విషయంలో అనిందుడుగా ఉండి ఆసక్తితో దానిని వెంబడించేటువంటి వాడుగా మనకి ఫిలిప్పి పత్రంలో 3వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్న తర్వాత ఆయన జీవితంలో ప్రభువారి యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన దేవుని కొరకు ఎంతగానో మరి ముందుకు సాగినట్లుగాను అతని యొక్క మాటల ద్వారా అనేకమైనటువంటి విశ్వాసులకి ఆత్మ సంబంధమైన బలాన్ని చేకూర్చడానికి ఆయన ప్రయాసపడ్డాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఆదాము అనేటువంటి మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ ఆయను అని ఆ ప్రభువారికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏదయ్యా అంటే కడపటి ఆదాము అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పౌలు గారి చేత కడపటి ఆదాము అని పిలవబడ్డాడయ్యా అంటే ఆ పైన ఉన్నటువంటి వచనాల్లో మన 44వ వచనంలో ప్రత్యేకంగా అంటాడు కదా, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ అనేకమైనటువంటి జీవంతో కూడినటువంటి వాక్కులు ఆయన వారికి అందించాడు. ఆ యొక్క సందర్భంలోనే ఇక్కడ ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆదాము గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే ఆదాము మొదటి మనుషుడు అని చెప్తున్నాడు. మొదటి మనుషుడు ఏంటండి, దేవుని చేత ప్రారంభములో సృజించబడినటువంటి వాడు, దేవుని యొక్క చేతి పని అయినటువంటి వాడు అని చెప్తున్నాడు. ఆదాము దేవుని యొక్క చేతి పని, ఆయన చేతితో ఆ యొక్క మట్టిని తీసుకొని ఆదాముకి రూపాన్ని కలుగు చేశాడు. ఆ మంచి రూపాన్ని కలుగు చేసి ఆ యొక్క నాసికారంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊదాడట. ఎప్పుడైతే నాసికారంధ్రాల్లో ఊపిరిని ఊదాడో అప్పుడు ఆదాము జీవించు ప్రాణి ఆయను, జీవించు ఆత్మ ఆయనను ఆదికాండములో 2వ అధ్యాయమందు మనకి 7వ వచనంలో మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంటది అన్నమాట. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పాడు. ఇక్కడ ఏం చేశాడు, దేవుడు సృజించి ఆ సృజించినటువంటి ఆ యొక్క ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రాల్లో దేవుడు జీవ వాయువును ఊదాడు అని చెప్తున్నాడు.
జీవ వాయువు ఊదబడినప్పుడు ఏమందాయి అంటే జీవించేటువంటి ఆత్మ అయిందని చెప్తున్నాడు. ఏమంటాడ, నరుడు జీవాత్మ అంటే జీవించే ఆత్మ అయ్యాడు. అంటే దేవుడు జీవ వాయువునిచ్చాడు కనుక ఇప్పుడు ఆదామని చేయబడినటువంటి ఆ బొమ్మ ఆ ఊపిరిని తీసుకొని అది జీవించింది. అందువలన జీవించే ఆత్మ అయిందని అక్కడ మోషే గారి ద్వారా మనకి రాయబడతా వచ్చింది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నా అంటే జీవించు ప్రాణి అయ్యాడు. నిజంగా చెప్పాలంటే అప్పుడు జీవించే ప్రాణి అయ్యాడు నిజమే. ఎందుకు ఒక బొమ్మను తయారు చేసి బొమ్మకి ప్రాణం పెట్టంగానే ఆ బొమ్మ ఇప్పుడు ఏమైంది, జీవించేదైంది. ఆ బొమ్మ మరి ఇప్పుడు ప్రాణం కలిగిందయిందనమాట. అందువలన ఆదాము మొదటి మనిషి అని చెప్తా వచ్చాడు. దేవుని సృష్టిలో దేవుని యొక్క చేతి చేత చేయబడినటువంటి వాడు. అలాగే అవి కూడా దేవుని చేత చేయబడింది. ఎందుకంటే ఆదాము యొక్క పక్కటెముకను తీసి దేవుడు అవ్వగా రూపించాడు. ఇప్పుడు వారిద్దరిని కూడా దేవుడు తన యొక్క ఏదేను తోటలో ఉంచిన తర్వాత ఏమైందంటే వారు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. అయితే ఇక్కడ ఎందుకని పౌలు గారు ఈ మాట చెప్తా ఉన్నాడంటే ప్రకృతి సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. ఈ మొదటి ఆదాము అనేటువంటి ఆ వ్యక్తి మరి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకపోతే, దేవునికి వ్యతిరేకంగా అతిక్రమము చేయకపోతే, దేవునికి వ్యతిరేకంగా ఆయన మరి ఆజ్ఞను మితిమీరి పోకుండా ఉన్నట్లయితే కడపటి ఆదామని ఆయన రావలసినటువంటి పని లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు కడపటి ఆదామని ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే మొదటి ఆదాము చేయవలసిన పనిని సరిగా చేయలేదు కనుక. ఇప్పుడు మొట్టమొదట పని ఎవరికైనా అప్పచెప్పినప్పుడు ఆ పని అతని చేత పూర్తి చేయబడితే ఏమవుతుంది, మరొకరు ఆ పని చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆదాముకి ఇచ్చినటువంటి పని ఏంటి, దేవుడు ఆ తోటలో చక్కగా తిరగమన్నాడు, ఆ యొక్క వృక్ష ఫలాలన్నీ కూడా తినమని చెప్పాడు. అక్కడ ఫలించి ఆశ్రయించబడి విస్తరించి భూమిని నిండించమని చెప్పాడు, వాటన్నిటి మీద అధికారము చేయమని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే వాటి మీద అధికారం చేయవలసినటువంటి వాడు ఆ యొక్క జీవుల్లో ఒకటైనటువంటి సర్పం వచ్చి సాతాను వచ్చి ఆయన్ని శోధించినప్పుడు ఏం చేయబడ్డాడు, ఆయన అధికారానికి బదులుగా దానికి అప్పగించుకున్నటువంటి వాడైపోయాడు అనమాట. అందుకొరకే ఆదాము చేయవలసినటువంటి పని చేయకపోవటం ద్వారా ఏమొచ్చిందయ్యా అని మనం చూస్తూ ఉంటే రోమపత్రిక 5:14 పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు కదా, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలేను. చాలు ఏమన్నాడు ఇక్కడ, ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపము చేయని వారి మీద కూడా ఏమొచ్చిందట, మరణం అనేది ఏలుబడి చేసింది. దేవుడు ఏలుబడి చేయమని ఆదామును శుద్ధించాడు. కానీ ఆదాము ఏలుబడి చేయకుండా ఆయన తప్పిపోవటం ద్వారా ఇప్పుడు ఏమైందంటే పాపం వల్ల ఆ యొక్క మరణం అనేది వాళ్ళకి ఫలితంగా వచ్చింది. ఆ మరణం అనేది అట ఏం చేస్తుందంటే ఆదాము వదులుకొని మోషే వరకు కూడా ఏలుబడి చేశాను అంటున్నాడు. మోషే వరకు కాదు, యేసు క్రీస్తు వారి వరకు కూడా ఆ యొక్క మరణం అనేది అందరి మీద ఏలుబడి చేసింది. ఎందుకంటే ఆ మొదటి మనుష్యుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి సమస్తమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక అనేది చెడిపోయింది, దేవుని యొక్క ఆలోచనతో కూడా పాడు చేయబడింది. కనుక ఆ మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము చేసినటువంటి దానిని బట్టి మరణం అనేది ఆదాము నుంచి పాపము చెయ్యని వారి మీద కూడా ఏలుబడి చేసుకుంటా వచ్చింది అని చెప్తా వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఆదాము అనే మొదటి వాడు ఏం చేశాడు, పాపము చేశాడు. రెండవది మరణానికి అప్పగించబడ్డాడు. ఆ తర్వాత ఆయన శపించబడ్డాడు. ఆ శాపం ద్వారా బయటికి తోలివేయబడ్డాడు. ఆ తోలివేయబడిపోయిన తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఏమైందంటే చెమట వచ్చి కష్టపడాల్సిన పని వచ్చింది. చివరికి ఆ మరణం అనేది వాళ్ళ మీదకు వచ్చి వారిని కబలించింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇక్కడ కడపటి ఆదాము, కడపటి ఆదాము అంటే చివరి ఆదాము అని పేరు పెట్టాడు చూపిస్తూ వారికి.
ఎందుకు పెట్టాడయ్యా అంటే మొదటి ఆదాము ఎలాగైతే దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క ఆ మహిమలో సృజించబడి లోకాన్ని ఏలుబడి చేయటానికి పంపించబడితే ఆయన ఎలాగైతే సమస్తాన్ని కూడా పాడు చేసి ఆయన మరణానికి అప్పగించబడి ఆ మరణాన్ని అందరి మీదకి తీసుకొని వచ్చాడు. అందుకనే పౌలు గారే మరి రోమాపత్రిలో మనకి జ్ఞాపకం చేసినట్టుగా ఏమన్నాడు, మొదటి మనిషి మొదటి ఆదాము చేసినటువంటి ఆ అతిక్రమమును బట్టి ఇప్పుడు ఏమైందయ్యా అంటే అందరూ కూడా పాపము వల్ల మరి నశించిపోతున్నారు అని జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. అందరూ కూడా ఏమయ్యారు, ఇప్పుడు పాపానికి అప్పగించబడిపోయారు. ఒక మనుషులు చేసినటువంటి అతిక్రమం వలన మనుషులందరూ కూడా పాపులుగా ఎంచబడ్డారంటున్నాడు. ఒక మనుషుడు చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. ఆ పాపాన్ని తీసివేయటానికి మరలా మరి యొక్క రెండవ మనుషుడు రావాల్సి వచ్చింది. ఈ రెండవ మనుషుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ యొక్క కడవరి కడపటి ఆదామనే ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందా అంటే మొదటి ఆదాము చేయలేకుండా పోయిన దానిని బట్టి రెండవ ఆదాము వచ్చి దానిని సరిచేయవలసి వచ్చిందనమాట. అందుకొరకే ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగానే ఆ కడపటి ఆదామనే క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, మొదటి ఆదాములో ఎలాగైతే జరిగినవో అవన్నీ కూడా రెండవ ఆదాములో కూడా జరిగినాయి. మొదటి ఆదాము శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడు, సర్పం వచ్చి వారిని సాతాను వచ్చి సర్పం వచ్చి వారిని శోధించింది కదా. యేసు ప్రభువు కూడా బాప్తిసం తీసుకోగానే ఏమయ్యాడు, శోధించబడ్డాడు. ఎలాగా, ఆ సర్పం వచ్చి సాతాను వచ్చి ఆయన్ని శోధించింది. ఇక్కడ దేవుని మాటని ఆదాము దగ్గర కూడా దేవుని మాటని సర్పము ఆ శోధకుడు ఏం చెప్పాడు, దేవుడు ఇలాగ చెప్పాడా మీకు అని చెప్పి అడిగాడు. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్లుగా చేసుకో అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ ఏదేనూ తోటలో ఎలాగైతే ఆదాము శోధించబడ్డాడో అదే ప్రకారముగా యేసు ప్రభువు కూడా శోధించబడ్డారు. కానీ ఆదాము శోధనకు గురైపోయాడు, ఆదాము శోధనకు లోనైపోయాడు. ఎందుకంటే యాకోబు చెప్పినట్లుగా ఏమైనా ఇక్కడ స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధించబడ్డాడు. స్వకీయమైన దురాశ, ఆ స్వకీయమైన దురాశ ఏంటి, దేవుడేం చెప్పాడు, ఆ చెట్ల ఫలాలు అన్ని కూడా తినండి కానీ మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రము మీరు తినొద్దు అని చెప్పాడు. కానీ సాతాను వచ్చి ఏం చెప్తుందంటే, మీరు ఆ ఫలము తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు జ్ఞానవంతులు అవుతారు, మీరు దేవునికి లాగవుతారు అని చెప్పింది. ఇప్పుడు దేవుడు చెప్పింది వినాలా, సాతాను చెప్పింది వినాలా? దేవుని పోలికలో దేవుని స్వరూపమందు దేవుని యొక్క ప్రభావంతో చేయబడ్డారు కనుక దేవుడు చెప్పింది వినాలి వారు. కానీ వారు ఏమి విన్నారు, సాతాను చెప్పింది విన్నారు. ఎందుకు విన్నారయ్యా అంటే, సాతాను చెప్పింది ఎందుకు విన్నారంటే వాళ్ళు స్వకీయమైనటువంటి దురాశ, ఇప్పుడు వాళ్ళకి ఆశ పోయి దురాశ వచ్చింది. అందుకని ఆశ కలిగి ఉండొచ్చు కానీ దురాశ అనేది ఉండకూడదు. ఆశ దురాశ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు దేవునికి లాగానే ఉన్నారు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆ దైవత్వంతోనే ఉన్నారు వారు. కానీ ఇంకా సాతాను వచ్చి ఏం చెప్తుందంటే, శోధకుడు మీరు దేవుని లాగా అవుతారు అని చెప్పినప్పుడు, అంటే ఇది కాకుండా ఇంకా వేరుగా ఏమైనా ఉందేమో అని వాళ్ళు స్వకీయమైన దురాశ చేత ఏం చేయబడ్డారు, ఏడవబడ్డారు. ఏడవబడి వారు మరులు కొలపబడ్డారు. సరే ఏడవబడ్డావాడు వద్దొద్దు మా దేవుడు వద్దన్నాడమ్మా అని చెప్పి పారిపోలేదు అక్కడి నుంచి. మరులు కొలపబడ్డారంటే అదే పనిగా దాన్ని ఆలోచన చేసుకొని చివరికి దానికి అప్పగించుకున్నారు. కానీ మన కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు వారైతే ఆయన శోధించబడ్డాడు కానీ ముమ్మారు సాతానును గద్దించాడు. ఆయన స్వకీయమైన దురాశ్యత ఏడవబడలేదు. ఆ సాతాను మరులు కొలిపింది ఆయన్ని, కానీ ఆయన మరులు కొలపబడలేదు. ఆయన ఏం చేశాడంటే దాన్ని గద్దించాడు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే ఎప్పుడైతే సాతాను చేత మరులు కొలపబడి ఆయన
స్వకీయమైన దురాశయత ఏడవబడి పాపం చేశాడు. వెంటనే ఏమైందయ్యా అంటే భయం అనేది కలిగింది, ఆ సిగ్గు అనేది కలిగింది. సిగ్గు అనేది వాళ్ళ జీవితాల్లో వచ్చింది. వారు ఇప్పుడుదాకా ఎలా ఉన్నారు? దిగంబరులుగానే ఉన్నారు. ఇప్పుడుదాకా వాళ్ళు బట్టలు వేసుకోలేదు, ఎలాంటి వస్త్రాలు లేవు, కానీ మహిమ వస్త్రంతో కప్పబడ్డారు వారు. ఇప్పుడేమైంది? ఫలాలు తినంగానే ఆ మహిమ వస్త్రం తొలగిపోయింది. సాతాను చెప్పినట్టుగా కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబట్టడం వల్ల ఏమైంది? ఆ దిగంబరత్వం అనేది వాళ్ళకి కనపడిపోయింది. ఆ దిగంబరత్వాన్ని చూసుకునే వారు భయపడి సిగ్గుతో చెట్టు చాటున దాక్కుండిపోయారు. యాదాము ఏం చేశాడట? పాపం చేసి సిగ్గుపడ్డాడు. ఈ ఆదాము కడపటి ఆదాము అనే క్రీస్తు ఆయన పాపము చేయలేదు, ఆయన సిగ్గుపడలేదు, ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వారు సింహము వలె ధైర్యముగా ఉందురు అని రాస్తున్నాడు. వారు ధైర్యంగా ఉంటారు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండేం చేశాడు? ఆ చెట్టు చాటును దాక్కోలేదు. మనందరి పాపాలు ఇక మొదటి ఆదాము యొక్క పాపాన్ని బట్టి ఆయన చెట్టు చాటును దాక్కుంటే చెట్టు మీద వేలాడవేయబడ్డాడు, మురాను మీద వేలాడవేయబడు అని రాస్తున్నాడు. మురాను మీద వేలాడవేయబడ్డాడట. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆదాము అనే మొదటి ఆ వ్యక్తి పాపము చేశాడు. అందుకనే హోషేయలో కూడా అంటా ఉంటాడు కదా, ఆదాము చేసిన అతిక్రమము మీరు కూడా చేశారంటున్నాడు. ఆదాము ఎలాగ చేశాడు? అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ అలాగే చేశారు, దేవుని మాటను త్రోసివేశారు. అయితే యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా ఎందుకు వచ్చారంటే, మొదటి ఆదాము చేసిన పాపాన్ని ఆయన చేయకుండా ఉండటానికి వచ్చాడు. మొదటి ఆదాము పాపం చేసి దిగంబరత్వాన్ని తెచ్చుకుంటే ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి ఆయన దిగంబరుగా అవటానికి వచ్చాడు. ఆయన చెట్టు చాటును దాక్కుంటే ఈయన చెట్టు మీద వేలాడవేయబట్టడానికి వచ్చాడు. ఆయన తోటలోంచి తరివేయబడితే అదే దేవుని యొక్క సన్నిధిలోనికి మరలా మనల్ని తీసుకొని వెళ్ళటానికి కడపటి ఆదాము వచ్చి ఏం చెప్తున్నా అంటే, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలోనికి చేరలేడు. ఆదాము తోలివేయబడ్డాడు. మొదటి ఆదాము ఈ కడపటి ఆదాము ఏం చేయడానికి వచ్చాడు? మరలా దేవుని దగ్గరికి, మనల్ని దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్తానికి వచ్చారు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మరి అదే రోమిలకు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉంటే 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు ఆదాం పాపం చేశాడు, అది చూసినోడు తర్వాతోడు పాపం చేశాడు, అది చూసినోడు తర్వాతోడు పాపం చేశాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఏమైందట? మనుషులందరూ కూడా పాపము చేసినందున అలాగనే మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు అందరూ మరణానికి అప్పగించబడిపోయారు. అయితే కడపటి ఆదామనే క్రీస్తు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారయ్యా అంటే, మరణమును తీసివేయటానికి వచ్చాడు. ఆయన మరణాన్ని తీసివేయటానికి వచ్చాడు. అందరూ కూడా మరణానికి అప్పగించబడతా వచ్చారు. ప్రభు వారైతే ఆయన మరణాన్ని తీసివేయటానికి వచ్చాడు. ఆ మరణపు ముళ్ళుని విరిచివేస్తానని చెప్తున్నాడు. అందుకనే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో ఇందాక మనం చదివినట్టుగా అక్కడ ఏమంటాడు? ఓ మరణమా, నీ యొక్క విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు విజయం అనేది తెంచివేయబడిపోయింది, మరణపు ముళ్ళు అనేది విరిచివేయబడిపోయింది అంటున్నాడు. ఇక మీదట మరణము యొక్క విజయం అనేది లేదు అని చెప్తున్నాడు. ఇక మరణం అనేది లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కడపటి ఆదామని పిలవబడినటువంటి ఈ యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ఆ మొదటి మనుషుడు చేసిన దానికి ప్రతిఫలంగా వచ్చిన సమస్తాన్ని ఆయన తీసివేసి ఆ మొదటి మనుషుడైన ఆదాము ద్వారా వచ్చిన ఆ మరణాన్ని జయించడానికి ఆయన మరణించడానికి వచ్చాడు. ఇప్పుడు పాపం చేసి మరణించాడు యేసు ప్రభు వారు? లేదు.
ఆయన పాపం చేయలేదు అందుకని అన్నాడు కదా నాలో పాపం ఉందని మీలో ఎవడైనా కానీ రూపించుకోండి అని చెప్పాడు. పరీక్షించిన పిలాతు కూడా ఈయనలో ఏ దోషము పాపము నాకు కనపడలేదని చెప్పాడు. అయితే ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. ఎందుకయ్యా అంటే మరణం అనేది అందరినీ ఏలుబడి చేసుకుంటా వచ్చింది కనుక దానికి ఒక అడ్డు వేయాలంటే దాన్ని జయించేవాడు అక్కడ అడ్డం పడాలి. అది ఆపాలంటే ఏం కావాలి? దానికంటే బలమైనటువంటిది, దాని శక్తిని మించినటువంటిది దానికి అడ్డుగా ఉంచబడాలి. అప్పుడే అది ఆగుతుంది. అక్కడ మరణము యొక్క బలం అనేది గొప్పది. ఆ మరణము యొక్క బలము గొప్పది కనుక ఆ మరణం అనేది ఏంటంటే ఏలుబడి చేసుకుంటా వస్తుంది యుగ యుగాలుగా. ఇప్పుడు దాన్ని ఆపాలంటే మరణాన్ని జయించగలిగిన వాడు కావాలి. మరణాన్ని జయించాలంటే ఏం కావాలి? పాపము లేకుండా ఉండాలి. కారణం ఏంటి? పాపం వల్ల వచ్చే జీతమే మరణం. కాబట్టి అందరూ పాపం చేశారు కనుక అందరూ కూడా మరణానికి అప్పగించబడ్డారు. అందుకనే ఈ కడపటి ఆదాము అనేటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ మరణము యొక్క పోకడని ఆపటానికి, ఆ మరణము యొక్క ఆ యొక్క బలాన్ని తీసివేయటానికి. ఆ ముళ్ళు చేత అది బుచ్చి అందరిని చంపుతుంది కనుక ఆ ముళ్ళుని విరిచివేయటానికి వచ్చాడు. అందుకొరకే పౌలు గారు ఇక్కడ కడపటి ఆదాము అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కడపటి ఆదాము. కాబట్టి ఈ కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మొదటి ఆదాము పాపం చేసి అతిక్రమం చేసి ఆ పాపానికి దాసుడైపోయి పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని సంపాదించుకున్నాడు. ఆ మరణం అనేది అతని ద్వారా పాపము చేయిన ప్రతి వారి మీద కూడా ఏలుబడి చేసుకుంటా వచ్చేసింది. ఇప్పుడు పాపము లేనటువంటి వాడు ఈ లోకంలోనికి రావాలి. ఆ మరణాన్ని ఆపాలంటే, ఆ సాతానుని జయించాలంటే, సమస్తమైనటువంటి ఆ ఉద్రిక్తతను ఆపివేయాలంటే ఆ పాపం లేనివాడు రావాలి. అందుకొరకే ఆయన కన్యమరియ గర్భమందు జన్మించి ఆయన లోకానికి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూడుగా మన మధ్యలో నివాసం చేసింది. ఏ వాక్యం అది? దేవుడు. ఆ దేవుడే మానవుడుగా వచ్చాడు. ఇప్పుడు ఏ మనుషుడు కూడా పాపాన్ని జయించలేకపోయారు. ఏ మనుషుడు కూడా ఆ మరణాన్ని అడ్డగించి ఆపలేకపోయారు. ఏ మనుషుడు కూడా ఆ మరణం యొక్క కోరల్ని తీయలేకపోయారు. కాబట్టి దాన్ని తీయాలంటే ఎవరి వల్ల? మనుషుల వల్ల కాలేదు. కనుక దేవుడే మానవుడుగా ఈ లోకానికి యేసు క్రీస్తు వారిగా వచ్చారు. ఆయన కడపటి ఆదామని పౌలు గారి చేత పిలువబడ్డాడు. ఆ కడపటి ఆదాం ఏం చేశాడయ్యా అంటే రోమపత్రిక 5:15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా? ఒక్కనే అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అది విస్తరించను అని చెప్పాడు. ఏమన్నాడు? ఒక మనుషుడు చేసినటువంటి అపరాధానికి అందరూ చచ్చిపోతున్నారు కనుక ఆ దానికి అంత పవర్ ఉంది కనుక దాన్ని తీసివేయాలంటే ఏం కావాలి? కృప కావాలి. ఆ కృప కావాలంటే ఏం కావాలి? ఆ కృప కలిగినటువంటి వాడు లోకంలోనికి రావాలి. అందుకనే కృపయు యేసు క్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనే దానమును అనేకులకు కలుగునట్లుగా ఆ కృపను విస్తరించాడు. ఇప్పుడు యేసు క్రీస్తు వారంటే కృప అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యేసు క్రీస్తు వారు కృపగా లోకానికి వచ్చాడు. ఆ కృప ఎందుకయ్యా అంటే అపరాధం వలన అందరూ కూడా చనిపోతున్నారు కనుక దానిని అడ్డగించడానికి ఆయన కృపగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారంట 16 మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షావధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఎలాగనగా? తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణము ఆయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు
అనేకులు నీతిమంతులుగా చేయటానికి ఈ కడపటి ఆదాము లోకంలోనికి వచ్చాడు. మొదటి ఆదాము వచ్చి ఏం చేశాడు? అనేకులను పాపులుగా చేశాడు, అనేకులను శాపంతో నింపాడు, అనేకులను మరణానికి అప్పగించాడు, అనేకులను దేవుని దగ్గర నుంచి దూరంగా బయటికి తోలివేశాడు. అయితే ఇప్పుడు కడపటి ఆదాము, ఈ కడపటి ఆదాము వచ్చి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు పాపములో నుంచి విడిపించబోతున్నాడు. ఎలాగా? ఆయన కార్చిన రక్తము మన పాతి పాపములోంచి మనల్ని కడిగి శుద్ధులుగా చేయను అని చెప్పాడు. తర్వాత మరణంలోంచి విడిపించబోతున్నాడు. ఎలాగంటే మరణము యొక్క ముళ్ళుని, మరణము యొక్క విజయాన్ని ఆయన తెంచివేస్తాడు. ఇప్పుడు మరణానికి అధికారం లేకుండా పోయింది. ఆ తర్వాత మరి మనుషులందరూ కూడా ఏం చేయబడ్డారు? అపరాధులుగా చేయబడ్డారు. కనుక మన అపరాధములను పాపములను ఆయన మీద మోపుకొని మరణను నిరపరాధులుగాను మరి నిందారహితులుగా చేశాడు. కనుక ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన నిమిత్తం ఏం చేయబోతున్నాడంటే ఆ శిక్షా విధి అంతను కూడా మనకు తీసివేయాలంటే ఆ శిక్షా విధిని ఆయన భరించాలి. ఆ శిక్షా విధిని ఆయన భరించాలి. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమపడి ఆయన శిక్షను భరించి మన నిమిత్తమై ఆ కలువరి సిలువలో కొట్టబడ్డాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరణించాడు కాబట్టే మరణాన్ని జయించాడు. ఆయన ఆయన మరణించుకుని ఉంటే మరణాన్ని జయించినట్లు కాదు. అందుకొరకే ఆయన రెండవ కరపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము ఆయన అప్పగించబడిన వాడై 18వ వచనం చెప్పినట్టుగా, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగు చేయుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానమై నీతి విధించుటకు కారణమాయను. ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత అనేకులను పాపులకు ఎలాగ చేసెనో అలాగే ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేయబడుదురు. ఇప్పుడు మొదటి ఆదాము అవిధేయుడైపోయాడు. కనుక కడపటి ఆదాము ఏం చేశాడు? దేవునికి విధేయుడయ్యాడు. ఆ విధేయుడయ్యి విధేయత ద్వారా అందరిని కూడా నీతిమంతులుగా చేయటానికి రెండు కడపటి ఆదాముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలు 2వ అధ్యాయం 13-15 వచనాలు మనం చూస్తా ఉంటే, దేవుడు విధి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును నేకులతో సిలువకు కొట్టివేశాడట. మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పత్రాన్ని, అవిధేయత అనే పత్రాన్ని, అతిక్రమ అనే పత్రాన్ని, పాపం అనేటువంటి పత్రాన్ని, మరి ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి పత్రాన్ని దాని అంతటిని కూడా ఏం చేస్తాడంట, ఆయన సిలువకు మేకులతో కొట్టివేసి దాని మీద రాసినటువంటి చేరాతను ఆయన తుడిపివేశాడు. అది తుడిపివేసి ఏం చేశాడంట, మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని కూడా క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేశాను. హల్లెలూయా. మనల్ని ఏం చేశాడంట, జీవింప చేశాడు. అందుకనే ఇందాక పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం చదివాం కదా, ఏమన్నాడు? మొదటి ఆదాము, మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము ఏమేడట? జీవింప చేసే ఆత్మ. ఆయన జీవమిస్తే బతికాడు. జీవం దేవుడు వాయువుని, ఆ జీవవాయువుని ఊదితే ప్రాణి అయ్యాడు. దేవుడు ఆ జీవవాయువుని ఊదకున్నంతసేపు ఆదాము ఒక మట్టి బొమ్మ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కడపటి ఆదాము ఏం చేశాడట? ఆయన మన అపరాధాలను అన్నిటి కూడా సిలువుకు కొట్టివేసి ఏం చేశాడు? ఇప్పుడు మనమట ఆయనతో కూడా మనలను జీవింపచేస్తాడని చెప్తున్నాడు. ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు. ఆదాము ఆయన చచ్చిపోతా ఏం చేశాడంటే అందరి మీదకి మరణాన్ని తీసుకొస్తే, ఈయన చనిపోతా ఏం చేశాడంట మనందరి మీదకి మరణాన్ని కాకుండా జీవాన్ని తీసుకుని వచ్చాడు. అందుకొరకే
పౌలు గారు జ్ఞాపకం చేసినట్లుగా మనమందరము కూడా ఇప్పుడు కడపటి ఆదాము వలన నీతిమంతులుగా చేయబడ్డాము. కడపటి ఆదాము వలన పాపములో నుంచి విమోచించబడ్డాము. కడపటి ఆదాము వలన శిక్షావిధిలో నుంచి తప్పించబడ్డాము. కడపటి ఆదాము వలన మరి దేవునికి దూరంగా ఉన్న వారి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురాబడ్డాము. కడపటి ఆదాము వలన మరణములో నుంచి జీవించే వారంగా చేయబడ్డాము. రోమపత్రిక 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చి జీవితం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని జ్ఞాపకం చేశాడు. ఎలాగట క్రీస్తు యేసునందు నిత్య జీవము, ఎందుకంటే ఆయన మన కొరకు మరణించాడు కనుక, ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు కనుక, ఆయన ఆ శ్రమ మరణాన్ని ఆయన తీసుకొని మనలను జీవింప చేశాడు కనుక ఆయన జీవింప చేసే ఆత్మ అయ్యాడు. ఆ జీవింప చేసినటువంటి ఆత్మ ఈ రోజున మనందరం కూడా మనకి బ్రతికించి జీవాన్నిచ్చి మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మరలా దేవుని దగ్గర చేర్చబడేటువంటి వారంగా మనం చేయబడుతూ ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మరి పౌలు గారే మరోసారి కొరింథీ మొదటి పత్రికలో 15:22 అంటున్నాడు కదా, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందురో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. హల్లెలూయా. అందరూ ఎలాగ చనిపోయారో ఆదాము ద్వారా, ఈ కడపటి ఆదాము ద్వారా అందరూ కూడా మరలా బ్రతికించబడతారు. అందుకని ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. ఒకవేళ చనిపోయినా వాడు తిరిగి బ్రతుకుతాడు. వాడు నిత్య జీవంలోనికి దాటించబడతాడు. తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి దాటించబడతాడు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈరోజు మొదటి వాడు పాడు చేశాడు గనక కడపటి వాడు వచ్చి దాన్ని బాగు చేయాలి. అందుకే ఆయన లోకానికి వచ్చి మన పాపము, మన శాపము, మన అపరాధము, మన అతిక్రమము, మన యొక్క సమస్తమైన దాన్ని ఆయన మోసి ఏం చేశారట, మనకి విడుదలిచ్చాడు, మనకు విమోచన ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మన జీవితాలకి మరి జీవాన్ని ఇచ్చాడు. మనం అందరం కూడా అపరాధులుగా కాకుండా నిరపరాధులుగా చేయబడ్డాం. మనం అందరం కూడా అనీతిమంతులం కాకుండా నీతిమంతులుగా చేయబడ్డాం. మనం అందరం కూడా అవిధేయులం కాకుండా విధేయులుగా చేయబడి ఇప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధులుగా ప్రభు యొక్క సన్నిధిలో మనం జీవించే భాగ్యాన్ని మనకి ఇచ్చటానికి ఆయన లోకంలోనికి వచ్చి ఆయన శ్రమపడి ఆ సిలువలో మరణించి మన నిమిత్తము గాయము చేయబడ్డాడు. మన నిమిత్తము రక్తాన్ని కార్చాడు. మన నిమిత్తము ఆయన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి తిరిగి మరణ దాన్ని ఆయన తీసుకున్నాడు. అందుకని అన్నాడు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు. కనుక ఆయన ప్రాణం పెట్టి తిరిగి దాన్ని తీసుకొని ఆ ప్రాణాన్ని మనకిచ్చి ఇప్పుడు మనల్ని జీవింపచేసేటువంటి ఆత్మగా చేశాడు. కనుక మనం అందరం కూడా ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమల ధ్యానాల్లో ఆయన మహింపరుస్తూ ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపల దేవ పరిశుద్ధురా, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిన మందు ప్రభా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని చేర్చి నాయన మా కొరకు మీరు చేసినటువంటి బలియాగాన్ని బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ వేదనను బట్టి ప్రభా మేము దేవా మా అపరాధములను, మా పాపములను, మా అతిక్రమములను దేవా విడిచిపెట్టి నీలో జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వటానికి నాయన మీరు చేసినటువంటి గొప్ప బలియాగాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మొదట ఆదాము యొక్క పిల్లలంగా పాపాన్ని, శాపాన్ని, అతిక్రమాన్ని, ఎడబాటుని, మరణాన్ని మేము సంతరించుకొని ఉండగా వాటన్నింటిని దేవా మా జీవితాల్లో తీసివేసి మరణా తండ్రి పాపంలో నుంచి విముక్తులుగా చేసి, శాపంలో నుంచి విముక్తులుగా చేసి, మరణంలో నుంచి జీవింపచేసి మా జీవితాలకి కావలసినటువంటి ఆ పరలోకపు ప్రాప్తిని మాకు అనుగ్రహించడానికి దేవా మీరు కడపటి ఆదాముగా వచ్చి ప్రతి విధమైనటువంటి శాపంలో నుంచి మమ్మల్ని తప్పించి నీ ద్వారా ప్రభా మాకు ఇచ్చినటువంటి విడుదల విమోచన కొరకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు జీవింపచేసే ఆత్మగా దేవా మా జీవితాల్లోకి వచ్చినందుకు నీకు వందనాలు. మా కొరకు సిలువలో కొట్టబడి మీరు చేసిన మరి అంతటి బట్టి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ
నిన్ను మహిమపరుస్తూ నీ బలమును శక్తిని మాకు దయచేసి నడిపించి మహిమ పొందుకొనమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు వందనాలు.